నెల్లూరు జిల్లా ఏసీబీ వలలో భారీ తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్ రావు ఇల్లు ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు, హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు, విజయవాడతో పాటు పలు ప్రాంతాలలో మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కేసీఆర్ బంగారంతో పాటు కొంత వెండిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గుంటూరులోని 2 నివాస స్థలాలతో పాటు మరో 6 ఇళ్లను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ పనిచేసిన డాక్టర్ మధుసూదన్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి నెల్లూరు, హైదరాబాదు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ 8 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాం. డాక్టర్ మధుసూదన్ రావు డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గా నెల్లూరు జిల్లాలో గత నెల 28 వరకు పనిచేయడం జరిగింది. ఈ అవినీతి ఆరోపణలు రావడంతో ఆదాయం జరుగుతున్న సమాచారంతో మేము సోదా నిర్వహిస్తున్నాం. సోదాలు జరుగుతున్నాయి. ఇంకా మొత్తం అంతా ఇంతవరకు సదరు మధుసూదన్ రావు గారు గుంటూరు పట్టణంలో 2 పెద్ద నివాస గృహాలు ఉన్నాయి. 6 చోట్ల ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. ఈరోజు నెల్లూరులో ఉంటున్న నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే సుమారు 1 కేజీ బంగారం, 1 లక్ష రూపాయల నగదు, 1.5 కేజీ వెండి వస్తువులు లభ్యమయ్యాయి. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నాం. అది డాక్యుమెంట్లు మొత్తం పరిశీలిస్తున్నాం. సోదాలు నిర్వహిస్తున్నాం. ఇంతవరకు సుమారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1 కోటి రూపాయలు పైగా ఆదాయం నష్టమైనట్టు సమాచారం జరుగుతుంది. ఇంకా సోదాలు నిర్వహిస్తున్నాం. ఇంకెక్కడైనా జరుగుతున్నాయి సార్? సోదాలు హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మొత్తం 8 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.